హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతా వ్లాగ్స్. మేము ఈరోజు చేపలు పట్టడానికి మా పొలాలు దాటుకొని వెళ్ళామండి. మా పొలాలకు దగ్గరలో ఒక నుయ్యి ఉంటుందన్నమాట, పాతది. అందులో చేపలు ఉన్నాయి అని మాకు తెలిసి అక్కడికి వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా వరి పొలం అన్నమాట మాది. ఈ నుయ్యి అనేది మాకు కొంచెం దూరంలో ఉంటుందన్నమాట, మా ఇంటికి కొంచెం దూరంలో. మేము గేలాలు ఉంటాయి కదా, అవి పట్టుకొని వెళ్ళాము. అయితే అక్కడికి వెళ్ళాక చేపలు పడినయా లేదా ఎన్ని పడినయి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడైతే మా వారు గేలం తీసుకొని దానికి ఎర వేస్తున్నారన్నమాట. ఇలా గేలాలు ఉంటాయండి ఇక్కడ. మేము చిన్న చేపలే ఉంటాయి కాబట్టి చిన్న గేలం తీసుకున్నాము. అయితే దానికి ఎర ఉంటుంది కదా, మొత్తం గుచ్చేస్తున్నాము. ఎర ఏంటి అంటే వానపాము అండి. ఇంకా వానపాములు దొరకన వాళ్ళు చికెన్ ఉంటుంది కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దాన్ని గుచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఆ నీళ్ళల్లోకి మనము ముంచాలన్నమాట. ఇలా నీళ్ళల్లోకి వేసిన తర్వాత ఎక్కువగా కదపకూడదండి, కదపకుండా జస్ట్ అట్లాగే వదిలేయాలి. ఈ నూయిలో మనకి తామర పువ్వులు చెట్లు కూడా ఉన్నాయండి. అక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తున్నట్లయితే అక్కడ ఉందన్నమాట. అయితే చాలా ఆస్త వెళ్ళామండి అక్కడికి చేపలు పట్టడానికి, కానీ ఒక్క చేప కూడా గేలానికి చిక్కలేదు. ఆ ఎర ఏదైతే ఉందో అదంతా తినేసి వెళ్ళిపోయాయి. ఇంకా మేము చేసేదేమీ లేక ఇక ఇంటికి వెళ్ళిపోవటానికి రెడీ అయిపోయాము, రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. మా వారైతే చుట్టూ వెళ్ళారు, ట్రై చేశారు, చాలా ట్రై చేశారు, కానీ అస్సలు అవి ఎర తినేయటం వెళ్ళిపోవటం చాలా తెలివిగా ఉన్నాయి. ఇంక ఇంటికి వెళ్ళి చక్కగా చేపలు కొనుక్కొని తెచ్చుకొని చక్కగా కర్రీ వండుకొని తినేసాం అన్నమాట. ఇది మేము ఊరు వెళ్ళినప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్. ఇవి ఏరు చేపలు అండి, మనకి ఏరు పారుతుంది కదా మనకి, ఆ చేపలు అన్నమాట. ఈ ఫన్నీ ఇన్సిడెంట్ మీకు కూడా ఎప్పుడైనా జరిగి ఉంటే మాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.